టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పైపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఆకునూరి మల్లయ్య రోడ్డు ప్రమాదంలో బస్సు ఢీకొనడంతో మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు. 2 లక్షల సభ్యత్వ బీమా చెక్కును కుటుంబానికి అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. पार्टी केसीआर का 2 लक्षल కొడిమ్యాల మండలం తిప్పైపల్లి గ్రామంలో ఆకునూరి మల్లయ్య అక్టోబర్ 3 తారీఖు నాడు ప్రమాదవశాత్తు గంగాధరలో బస్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయినటువంటి టిఆర్ఎస్ కార్యకర్త ఆకునూరి మల్లయ్య మరి ఇవాల టిఆర్ఎస్ పార్టీ నుండి గౌరవ కేసీఆర్ గారి అదే విధంగా కేటి రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా మరి ఇవాల ఏదైతే సభ్యత్వం పార్టీకి సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే బీమా 2 లక్షల రూపాయలు పార్టీ అందజేస్తుంది. అదే విధంగా ఈరోజు ఈ గ్రామానికి వెళ్ళి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళ భార్యకు మరి చెక్కును అందజేయడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు ఇదేదైనా సంఘటన జరిగితే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ద్వారా 2 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ యొక్క పార్టీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు నేతృత్వంలో జరుగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో మరి ప్రతి కార్యకర్తను కూడా టీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ధైర్యంగా మరి ఇవాళ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి పరిపాలన సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరిగినా మరి వాళ్ళను చాలా గొప్పగా కాపాడుకునే ప్రయత్నం పార్టీ చేస్తే కనుక కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. కేసీఆర్ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు మరి ఇంత గొప్పగా ఉన్నాయి కనుక ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తాను.